APPSC Endowment Executive Officer Grade 3 Examination Point of View Paper 2 Hindu Philosophy and Temple System Lo Puranalu Puranalaku Sambandhinchina Prashnalu Vatiki Sambandhinchina Samadhanala Gurinchi Test Series 5 Lo Kluptanga తెలుసుకుందాం. ఆది శంకరుడు శివానందల హరి రచించిన స్థలము ఏది? ఆదిశంకరుడు శివానందల హరి రచించిన స్థలం శ్రీశైలం. ఆంధ్రాలో జన్మించిన నియమానందుడు ఏ పేరుతో ప్రసిద్ధి చెందినాడు? నింబార్కుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందినాడు. భాగవతంలో కాకూద్మి కుమార్తె ఎవరు? రేవతి. కాకూద్మి రేవతి ఏ లోకానికి వెళ్ళినప్పుడు భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. బ్రహ్మలోకం. జైమినీయ అర్షేయ బ్రాహ్మణం ఏ వేదానికి చెందినది? సామవేదం. మానవ సుల్భ సూత్రం ఏ వేదానికి చెందినది? కృష్ణ యజుర్వేదం. ఐరావతాన్ని థాయిలాండ్లో ఏమని పిలుస్తారు? ఎరవన్. ఐరావతేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? తంజావూర్ దగ్గర. బౌద్ధయాన ధర్మసూత్రం ఏ వేదానికి చెందినది? కృష్ణ యజుర్వేదం. గోబిల గృహీయ సూత్రం ఏ వేదానికి చెందినది? సామవేదం. వైతాన శ్రౌత సూత్రం ఏ వేదానికి చెందినది? అథర్వవేదం. కఠోరి అనే ఉపనది ఏ నది నుంచి పుట్టినది? మహానది నుంచి. త్రిమూర్తులను పరీక్షించడానికి నియోగించబడిన ఋషి భృగు మహర్షి విష్ణుమూర్తిపై అలగి వచ్చిన శ్రీ మహాలక్ష్మి కరవరీపురం క్షేత్రములో కొలువుదీరినది. శ్రీ మహావిష్ణువునకు వెంకటాచలంలో ఆశ్రయమిచ్చినది శ్రీ వరాహస్వామివారు. పుట్టలో ఉన్న శ్రీ మహావిష్ణువునకు తన క్షీరధారలతో ఆకలి తీర్చిన గోమాత పేరు గౌతమీ దేనువు. శ్రీనివాసుని పెంపుడు తల్లి వకులాదేవి. పూర్వజన్మలో వకులాదేవి యశోద. తిరుమల క్షేత్రానికి పూర్వనామం ఏమిటి? ఆదివరాహ క్షేత్రం. తిరుపతికి గల పూర్వనామం గోవిందరాజపురం. తిరుమలలోని శ్రీవారికి ఏ ఆగమం ప్రకారం పూజలు చేస్తారు? వైఖానాసన ఆగమం ప్రకారం. తిరుచానూరులో అమ్మవారికి ఏ ఆగమం మేరకు పూజలు నిర్వహిస్తున్నారు? పంచారాత్ర ఆగమం. కోణార్క ప్రదేశం గురించి ఏ పురాణంలో పేర్కొనబడినది? బ్రహ్మ పురాణంలో. దుర్యోధనుని కొడుకు పేరు లక్ష్మణుడు. ఏకలవీయుని తండ్రి పేరేమి? హిరణ్యదను. మహాభారతం అసలు పేరేమి? జయసంహిత. లక్క ఇల్లు ఎవరు నిర్మించారు? పురోచనుడు. రామచరిత్రమణాస్ ఎవరు రచించారు? తులసీదాస్. పంచభూతలింగములో శివుడు తేజోలింగంగా ఎక్కడ కనిపిస్తుంది? అరుణాచలం. సిద్ధగీత ఏ పుస్తకములో కనిపిస్తుంది? యోగ వశిష్టం. అగ్ని పురాణం ప్రకారం కలికి ఎవరికి పుడతాడు? విష్ణు యసుడు. దేవ పురోహితుడని ఎవరిని అంటారు? బృహస్పతి. అష్టదిక్పాలకులలో పడమర దిక్కున ఏమంటారు? వరుణుడు. ముద్దుగారే యశోద అని సాగే కృతి ఎవరు రచించారు? అన్నమయ్య. కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధి సంభవించదని కృష్ణుడు భగవద్గీతలో ఏ అధ్యయనములో చెప్పబడి ఉన్నది? తృతీయ అధ్యయనములో.
ప్రధాన సేనాధిపతిగా ద్రుపదుని పేరు ప్రస్తావించిన వారెవరు? నకులుడు. వాల్మీకి రామాయణంలాగా 24,000 శ్లోకాలు గల పురాణం ఏది? శివపురాణం. చంపక పుష్పం ఉదంతంలో బ్రాహ్మణు నుంచి శాతు రాక్షసునిగా మారినది ఎవరు? విరాదుడు. శివుడు ఏ నదికి ఇచ్ఛానుసారంగా ప్రవహించే వరం ఇచ్చాడు? నర్మదా నది. శివుణ్ణి పూజించే వారి సాంప్రదాయం ఏమిటి? శైవ సాంప్రదాయం. నైనారులు ఎంతమంది? 63 మంది. ప్రియ పురాణంలో ప్రకృతి ఖండం ఎవని గురించి చెబుతున్నది? నైనారుల గురించి. అదే పురాణంలోని ప్రకృతి ఖండం ఎవరి గురించి చెబుతున్నది? దుర్గ, సరస్వతి, సావిత్రుల గురించి. జమదగ్ని, పరశురాముడు, కార్తవీర్యుని కథలు అదే పురాణములు ఏ ఖండంలో చెప్పారు? గణేశఖండం. శ్రీకృష్ణ జన్మ ఖండం ఏ పురాణములో కనిపిస్తున్నది? బ్రహ్మ వైవర్త పురాణం. ఈ ఖండంలో ఎవరి 100 నామాలను చెప్పారు? శ్రీరాముడు. పద్మపురాణంలోని ఉత్తరఖండంలో ఎవరి 1,100 నామాలను శివుడు చెప్పాడు? విష్ణువు. సృష్టిఖండం ఏ పురాణంలో కనిపిస్తున్నది? పద్మపురాణం. నందగోకులం నుండి ప్రజలు ఎక్కడకు తరలి వెళ్ళారు? బృందావనం. భాగవతంలోని శృతి గీతలు దేని సూచిస్తాయి? వేదములను. భాగవతంలో మధ్య చెట్ల రూపంలో నుంచి పూర్వరూపాలను పొందిన వారెవరు? నలకుమారుడు, మణిగ్రీవుడు, జయదద్రుడు. ఏ దేశానికి రాజు? సింధూ దేశం. దుష్యల భర్త పేరేమిటి? జయద్రథుడు. ధృతరాష్ట్రునికి ఎందరు కుమార్తెలు? 1. ధృతరాష్ట్రుని 100వ పుత్రుని పేరేమిటి? చిత్రకుడు. జ్ఞానులలో తను ఎవరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలికాడు? జ్ఞానం. ఏకసద్వీప్రహ బహుధా వదంతి ఏ వేదములోనిది? ఋగ్వేదం. ఇచ్చిన మాట ప్రకారం ఎవరికి దత్తత ఇచ్చాడు? కుంతీభోజుడు. సురసేనుని తొలి సంతానం ఎవరు? పృథా.